వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆరోగ్యకరమైన స్వీట్ ని ఒక 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. ఇలాంటివి పిల్లలకి చేసి పెడుతూ ఉండండి. మంచి హెల్దీ ఫుడ్, పిల్లలు కూడా చక్కగా చాలా ఇష్టంగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకోండి. దీంట్లో ఒక 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు బెల్లం మొత్తం కరిగిపోతుంది. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పుని దోరగా వేయించుకోండి. ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఈ జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నేతిలో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి బాగా కలిసిపోయి బాగా వేగుతుంది. వేగిన తర్వాత మనకి కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చిందాకా వేయించుకోవాలి. మీరు సిమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, బాగా వేగింది, మన కలర్ కూడా మారింది. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని వేసుకోండి. బెల్లం పాకం వేసుకొని కలుపుతూ ఉన్నారంటే మనకి గట్టిపడుతూ వస్తుంది. సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కాస్త యాలకుల పొడి వేసుకోండి. ఈ యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలపండి. సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ జీడిపప్పులు కూడా వేసి మొత్తం కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. స్పూన్ తీసుకొని డైరెక్ట్గా తినేసేయండి, అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.